అన్నట్టు అల్లుడు, కొద్ది సంవత్సరాల క్రితం వెన్నుముకకి దెబ్బతగిలి మీ నాన్నగారు నడవలేని స్థితిలో ఉండేవారు. అప్పుడు సందుకొందు నాడి ముత్తని ఒక నాటు వైద్యుడు వచ్చాడు. ఏదో ఒక ఆయిల్ రాశాడు, నరాన్ని లాగాడు. మీ నాన్నగారు 10 రోజుల్లో లేచి నడిచేశారు. ఆయన్ని పిలిపించి చూస్తే, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇచ్చేద్దాం, ఆయన వెంటనే రమ్మనండి. ఆయన అడ్రస్ ఏదో పాత డైరీలో రాసినట్టు గుర్తు, ఆయనకి లెటర్ రాసి పిలిపిస్తాను. గంట కొట్టి మంత్రాలు చెప్పేంత సీన్ మీకు లేదు. పల్నాటి బ్రహ్మనాయుడు, బాహుబలి, మనం జనం అందరూ బాగుండాలి. ఏంటి పార్సిల్? పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి 10 బాటలాలు ఇడ్లీ అడిగారు, అందుకే కడుతున్నా. ఎవరికి? ఎవరో బెంగాలీ కుర్రాళ్ళు, ఫుడ్ పాయిజన్ తో అడ్మిట్ అయ్యారు. ఇడ్లీ లేవు, వేరే హోటల్ కొనుక్కోమని. వచ్చే బేరాన్ని వద్దంటారు బాస్. నిన్న 10 మంది రాత్రి మన హోటల్కి వచ్చే మెక్కెళ్ళారు. మళ్ళీ అదే ఇడ్లీ పెట్టి వాళ్ళ ప్రాణాలు తీకు, బతుకు తెరువు కోసం వచ్చారు. బతికిపోయి అక్కడ అడ్మిషన్ వేసుకో. ఏంటి ఎయిట్ గారు, బండికి రాకుండా వెళ్ళిపోతున్నారు? వీడు అర్జెంట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అందుకే తీసుకుపోతున్నాను. అరే ఏదో ఒకటి తినాలండి ఎయిట్ గారు, టైంకి టాన్ తినకపోతే కిడ్నీలో స్టోన్ వస్తాయంట. అక్యూజ్ చేతిలో పట్టుకుని అట్టా తినాలన్నమాట. వీడి ముఖం చూసారా, పుచ్చకాయకు పౌడర్ కొట్టినట్టు ఉంది. వీడి చేతికి 2 బీడీలు ఇస్తేనే మోచి అవలేడు. అలాంటిది బీడీలు తీసుకెళ్తున్నారు. బీడీలు బండికేసి కడుపు నిండా లోడ్ వేసాడండి ఎయిట్ గారు. అలాగే నువ్వు చెప్పేది కరెక్టే, తినే వెళ్తాలే. కింద అడిపోయిన ఇడ్లీ ఇప్పుడు తినేస్తాను, నీ కోర్టులో కొనిస్తాలే. అమాయకుడిలా ఉన్నాడు, అబద్ధం కేసా? ఏదో కేసు గానీ నువ్వు నీళ్లు పోయి. అసలే బండి పోయి ముద్దకెలాగా నేను ఏడుస్తుంటే నువ్వు టిఫిన్ పోయిందంటావా? ఇలా బండోళ్ళు బండి ఎట్టుకుపోయారే బాస్. బండి వెళ్ళిన వేగానికి పాత్రలో గిన్నెలన్నీ చల్లా చెదిరైపోయాయి. వాటి పక్కన ఉన్న ఆడాలు ఏరికి వెళ్ళిపోయారు బాస్. ఇక మిగిలింది మీ నాన్నగారి ఫోటో ఒకటి ఇదిగో తీసుకోండి. రేయ్, నేనే మా బాబుగాడి మీద ఉన్న ప్రేమతో ఈ ఫోటోను తగిలించింది. కొట్లో గాడిద ఫోటో తగిలిస్తే అదృష్టం కలిసి వస్తుంది అన్నారు. అర్జెంట్ గాడిద ఫోటో దొరకల, అందుకే ఈడి ఫోటో తగిలించాను. బండి పోయిన తర్వాత కర్మ ఈడి ఫోటో ఎందుకురా, ఇసురు పారా బాస్. మీరు అన్నట్టు అదృష్టం తలుపు తట్టింది. ఇది లెటర్ కాదు, లాటరీ టికెట్. ఏం వాగుతున్నావురా? కోటగిరి జమీందారికి ఒంట్లో బాగాలేదట, వైద్యం చేయడానికి రమ్మన్నారు. ఎంత డబ్బు అయినా ఇస్తారట. నా బాబు చచ్చిపోయాడు కదరా. ఇలా చూడండి, మీకు మీ నాన్నగారికి పెద్ద తేడా ఏమో చెప్పండి. తలకు రంగేస్తే మీరు అచ్చం మీ నాన్నగారులాగా ఉంటారు బా. నాకు వైద్యం చేయడం తెలియదుగా. అలా బంగ్లాలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా, మీకు నాకు మాత్రమే కదా తెలుసు. వైద్యులుగా వెళ్ళి డబ్బులు వసూలు చేద్దాం బా. ఇంకా పడుకోలేదా? ఇక్కడ ఏం చేస్తున్నావ్? బెడ్ మీద ఎవరో ఉన్నారు. నా బెడ్ మీద ఎవరో పడుకున్నారు. ఎవరు తెలీదు. సరేరా. ఎవరు ఉంటారు చూడు. మరదిగారు సురేష్ చూడ్డానికి వచ్చారా? వాడు ఎప్పుడో నిద్రపోయాడు. తాతయ్యను వదిలేసి వచ్చావా? Look!
అన్నా. మీరు నేనే సిద్ధ వైద్య సందుగుందు నాడిముత్తుని. మా గురించి వినే ఉంటారుగా. ఈ గురించి మాకెందుకు తెలీదు, వంశ పారంపర్యంగా వైద్యం చేస్తున్నారు కదా. అవును, కానీ మాతో వైద్యం చేయించుకున్న వాడు ఎవడు? వాడి వంశాన్ని చూస్తున్నాడు. ఏంటి బాస్, ఆయన మిమ్మల్ని చూడగానే గోమయం గోమయం నడుస్తున్నాడు. గోమయం కాదురా, గోమతి. గోమాయం గోమతి గోమాయం. నీ మొక్కన గోమయంతో కళ్ళాపు చల్లరా. చెలమా చెలమా చెలమా, నువ్వు నీ అన్నయ్య మొహం చూసి మాట్లాడే సమయం వచ్చిందమ్మా. మన ఇంటికి వచ్చిన వైద్యులు వేరే ఎవరో కాదు, నువ్వు గాఢంగా ప్రేమించిన నీ లవరే. అవునమ్మా, అదే సొందుకుందు నాడిముత్తేనమ్మా. ఏంటి నాడిలో నక్కలు అరుపులు వినిపిస్తున్నాయి? నాన్నగారిని కాపాడేస్తారుగా. కాపాడడానికి ఆయన ఏమన్నా గోతులో పడ్డారా, కోమాలో పడ్డారు? మా నాన్న మళ్ళీ లేచి నడవాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. అది నాకు తెలియదు. వాట్, చెక్ చేస్తున్నానుగా. నన్ను కొంచెం ఒంటరిగా వదులుతారా? వల్లకాట్లో ఉన్నట్టు చుట్టూ ఉన్నారు. బాస్ ఏం చేస్తున్నారు? ఇంతవరకు నేను ఏ జమీందారిని క్లోజప్లో చూడలేదురా. కోమాలో పడుకున్న పనస కింజకి పాలిష్ పెట్టినట్టు తళతళ మిలమిలమిలమిల మెరిసిపోతున్నట్టురా. బాస్ ఏంటి ఆ అవ్వ మిమ్మల్ని గుచ్చు గుచ్చు చూస్తాను బాస్, అడిపక్క చూడండి. వాయిస్ అయినా కూడా మీ అందము స్టైలు మీ నుంచి పోలేదు. అందమా? అయితే మన గురించి కాదు, మిమ్మల్ని ఆ రోజు చూసినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అల్లుడు గారు తమాషా లాపండి, మీరు అనుకునేటట్టుగా ఇకపై మీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. మీరు నిరభ్యంతరంగా మా చెల్లెలు పెళ్లి చేసుకోవచ్చు. నా చెల్లెకి పెళ్ళనగానే సిగ్గు చూసారా, తన మనసంతా మీరే ఉన్నారు బావగారు. బావగారా, ఏంటయ్యా వాగుతున్నావు? మీకు నా మీద ఉన్న కోపం ఇంకా తీరలేదనుకుంటాను. 5 ఏళ్ల క్రితం మిమ్మల్ని విడగొట్టిన పాపానికి పరిహారంగా నా పేరున ఉన్న 5 ఎకరాల పొలాన్ని మీ పేరును రాసిచ్చేస్తాను. దయచేసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి. ఆ అవ్వ మీ నాన్నగారి ఫ్లాష్ బ్యాక్ లో లవర్ అయి ఉంటుంది. మిమ్మల్ని మీ నాన్నగారు అనుకుని మీ ఇద్దరిని కలవడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళ అన్నయ్య. వచ్చే ముహూర్తంలోనే పెళ్లి చేసేస్తాను. చడీ చప్పుడు లేకుండా ఒక పిల్లాన్ని కనిచ్చారంటే నా మేనల్లుడు నా మొహం మీద పుచ్చపోస్తాడు కదా. రేయ్ బాత్రూం పైపు, నువ్వు మొహం కడుక్కోవడానికి నా పిల్లడు వచ్చిపోయాలా. రేయ్ ఇక్కడ ఏదన్నా ఉంటే చూడగా నాడి కట్ చేసేస్తా. రేయ్ ఆగరా. పర్వాలేదు తాత. తాత సెటప్ చేద్దాం, చూస్తే ఇప్పుడు ఈ గెటప్ మనకి దెబ్బేసింది. రొమాన్సా? 3 పూట్ల ముద్ద కోసం ఎంత దిగ చేరవలసి వస్తుందో.
ఏం చూస్తున్నావు? పో అవతలకి. సిగ్గులేదా? ఆడదే సిగ్గు లేకుండా చూపిస్తోంది, మగడు చూస్తే తప్ప. రే రే, ఏమన్నావు? ఏమనలేదే. ఇప్పుడే అందావే, మళ్ళీ చెప్పు. అదేం లేదు. వీడేమన్నాడో తెలుసా? పర్లేదు, వదిలే. పర్వాలేదని ఆవిడే చెప్తున్నారు, నువ్వెందుకు బాబు టెన్షన్ వద్దు బాబు. ఏంటా చేయలేస్తుంది? ఏంట్రా, ఏమైంది? వదలన్నా, వీటిని చంపకుండా వదలను. ఏమైందిరా చెప్పు. ముందు వీటిని వెళ్ళమను. రే పోరా, చెప్తున్నానా, వెళ్ళు. రే టెన్షన్ ఒకరా, ఏమైంది? ఇంకోసారి నాకు కనిపించావో నరికేస్తాను. నా చిన్ని కుట్టి అండ్ ఓమన కుట్టి, నా కోమా కుట్టి. హలో, ఏంటి మీరు చేసేది? ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ అనమ్మా, దీని పేరు లవ్ హీలింగ్. ఇలాంటి వైద్యాన్ని నేను ఎప్పుడు వినలేదే. ఏంటిది, ఇంతవరకు రింగ్ టోన్లో ఉన్న గొంతు బొంగు టోన్లో ఉంది. అడిగేది జ్ఞానల్లా, ఆ చేచి. ఎవరది? నువ్వెందుకు వచ్చావు? పైత్యానికి వైద్యం చేయొచ్చు, వైద్యం చేయడం పైత్యం చూడకూడదు, పో అవతలకే. నా నాడిముతో వైద్యం చేయడం చూసాక నేను ఇక్కడి నుంచి వెళతాను. ఆగు, ఎక్కడికి పోతున్నావు? ఆయన వైద్యం చేయడం చూసి నేర్చుకో. అడ్డంగా బుక్ అయిపోయారు. బుక్ అయింది నేను కాదురా, జమీందారు తీరా. దీని పేరు భజన గుందం. భజన గుందం? మీరేదేదో చేస్తున్నారు, ఆ అవ్వ ఏదేదో అంటుంది, కానీ రెండో సింక్ అవుతున్నాయి. ఎలా బాస్? ఎవరికి తెలుసురా, ముందు దోశ పోసాను, మరి నెక్స్ట్ పొరాటా తిప్పుదాం. దీని పేరేంటో చెప్పనా? గుజలగిరి గుండం. ఇవిడ వీర లూజ్ అండి, ఈజీగా మోసం చేయొచ్చు అనుకుంటా. అదే మా బాబు గడి చేశాడు. ఆ స్పెషల్ వైద్యాన్ని నా కోసం ఒకసారి చేసి చూపించండి ప్లీజ్. ఏంటది వంటకాలు చూడడం? ఏంటది? మన మీద డౌట్ రావచ్చు బాస్, ఏదో ఒకటి చేసేయండి. ఇప్పుడు మాత్రం నేనేం చేస్తున్నాను? అయ్యో, జుట్టు నాకు కాస్త పట్టుండేది, వీపు మొసాయిక్ రాయలని ఉన్నగా ఉంది. రే జమీందారు చుట్టాలందరికీ కబురు పంపేమను. చూర్ణం చెయ్యమంటే నాట్యం ఆడే నటరాజుల్లా పోషిస్తున్నారు, ఒంటికాళ్ళు చూర్ణమంటే ఒక వేళ్ళని లాగడం అంతే కదా, దానికెందుకు ఇంత పని చేశారు? జాగ్రత్త, ఇదేదో ముందే చెప్పి చావచ్చు కదే. ఏంటి పెద్దయ్య గారి వీపు మీద మాడు వాసన వస్తుంది? అంటే తొందరలో వంటగదిలో నువ్వు తీసుకొచ్చేసాను బాస్. మిమ్మల్ని అడిగేది? అదేమి లేదు, వేరే లెవెల్లో వైద్యం చేయడం వల్ల జమీందారు గారి నరాలన్నీ నలిగిపోయి అలా మాడు వాసన వస్తుంది. ఎందుకు ఇప్పుడు అలా సిగ్గుగా వెళ్తుంది? అదే కదా. రే ఏంట్రా ఇది? ఆవిడ మనసులో ఉన్నది ఈయన వీపు మీద చూపించి వెళ్ళింది బాస్. ఇంకా నయ్యం పౌడర్ తో ప్రపోజ్ చేసింది, ఇదే రక్తంతో లెటర్ రాసి ఉంటే ఈయన గతేమై ఉంటుందో ఆలోచించ.